కేజీఆర్ యువసేన ఆధ్వర్యంలో నెల్లూరులోని రెడ్ క్రాస్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కాకాని జన్మదినం పురస్కరించుకుని కేజీఆర్ యువసేన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కేజీఆర్ యువసేన అధ్యక్షుడు గుడి శివ మీడియాతో మాట్లాడారు. కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా గోవర్ధన్ అన్నపై ఉండాలన్నారు. ఆయన నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించడంతో పాటు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని శివ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మా దైవం గౌరవనీయులు శ్రీ డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీ బొమ్మ దగ్గరలో గల నోవా బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలో చూసుకుంటే కాకాని గోవర్ధన్ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలతో పాటు చలివేంద్ర కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమాలు, ఇలా సేవా కార్యక్రమాలు చాలా చేశాం. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమం చాలా చేస్తామని ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నాము. కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా గోవర్ధన్ అన్న నిండు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన నోవా బ్లడ్ బ్యాంక్ వారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, అలాగే మా పిలవంగానే వచ్చి అందరూ బ్లడ్ ఇచ్చిన నా తమ్ముళ్లకు, నా స్నేహితులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కాకాని.